కాబట్టి మనం శ్రీ బాలత్రిపురా సుందరి దేవిని గనక ఆమె యొక్క అనుగ్రహం గనక కలిగిందంటే ఆ దేవతను గనక మనం పూజించామంటే ఆ బాలదేవిని బాలమంత్రం ఉంటారు. శ్రీ విద్యా సంప్రదాయంలో బాలమంత్రం నేర్చుకున్న వాళ్ళు ఉండరు. బాలమంత్రం అంత పవిత్రమైనటువంటి అమ్మవారి యొక్క స్మరణే. ఎక్కువ మంత్రాల్లోకి తెలియని విషయాల్లోకి వెళ్లకుండా అమ్మవారి యొక్క స్మరణ, ఆ నామాన్ని స్మరిస్తే చాలు, అదే బాలమంత్రం. ఏం కలుగుతుంది మనకు? వాక్శుద్ధి కలుగుతుంది. వాక్శుద్ధి అంటే మనం పలికే వాక్కు ఎదుటివాడికి ప్రియంగా ఉండాలి. అట్లనే అప్రియమైన మాటలు, మోసపు మాటలు మాట్లాడి ప్రియం చేయకూడదు. మనం ప్రతి చోట కూడా శ్రీరామచంద్రుని తలుచుకోవాలి. ఆయన ఎటువంటి స్వరూపం అంటే ప్రియవాది, సత్యవాది, మధుర భాషి, పూర్వ భాషీచ రాఘవ, అమృతమైనటువంటి వాక్యాలు ఇవన్నీ. ప్రతి ఒక్కరు కూడా శ్రీరామాయణం చదివితే అమ్మవారి మీద మనకు తెలియకుండానే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. అందుకు చెప్తూ ఉంటాను ఆ రామాయణం యొక్క అంశాలు ఎందుకు చెప్తూ ఉంటానంటే ఆ రాముడి గురించి కనుక తెలిసిందంటే అమ్మవారి యొక్క అనుగ్రహం దానంతటే వచ్చేస్తుంది. సత్యవాది ఎప్పుడు అబద్ధం చెప్పడు, ఎటువంటి విపరీతమైన పరిస్థితులు అన్నా రానేయండి, వాక్శుద్ధి ఎప్పుడు కలుగుతుందో చెప్తున్నాను. ఆయన యొక్క మాటల్లో ఎప్పుడు కూడా అబద్ధం ఉండదు. ఒకసారి చెప్పాడంటే అందుకే ఇప్పటికి కూడా మొన్న జరిగిన రామాయణం కాదు కదా, అది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి రామాయణం. మనం ఏది మాట్లాడినా ఏదైనా చిన్న దెబ్బలినా రామ రామ అంటాం. ఎందుకని ఆ రాముడిని స్మరిస్తాం. ఆ విధంగా ఆయన యొక్క స్మరణ అంత గొప్పదనమాట. ప్రియవాది ప్రియంగా మాట్లాడతాడు. అట్లనే అసత్యపు మాటలు మాట్లాడి వాళ్ళకి ప్రియంగా చేకూర్చడు. మధుర భాషి మధురంగా మాట్లాడతాడు, వాళ్ళ యొక్క మనసును నొప్పించడు. పూర్వ భాషీచ రాఘవ, పూర్వ భాషీచ రాఘవ అనేది అత్యంత అద్భుతమైనటువంటిది. తను ఎవరింటికైనా వెళ్ళినా, ఎవరైనా తన ఇంటికి వచ్చినా, ఏమయ్యా బాగున్నావా, ఏం తల్లి బాగున్నావా, ఏమ్మా బాగున్నావని తను ముందు పలకరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది గొప్ప విషయం. అది చాలామంది తెలిసినా కూడా తెలియనట్టు అట్లా చూస్తూ ఉంటారు. చాలా తప్పది. కాబట్టి మనలో వాక్శుద్ధి కలగాలంటే మన యొక్క ప్రవర్తన ఈ నాలుగిటి ఈ మార్గంలోంచి వెళ్ళాలి. సత్యవాది, ప్రియవాది, మధురభాషి, పూర్వ భాషీచ రాఘవ, ఈ నాలుగు ఎవరైతే పట్టుకుంటారో అప్పుడు ఆ వాక్శుద్ధి దానంతట అదే అమ్మవారి ఇస్తుంది. బాలత్రిపుర సుందరి యొక్క అనుగ్రహం మనం నాలుగు చేతుల్లో, రెండు చేతులు అభయముద్ర, వరముద్ర అనుకున్నాం. ఆ అభయముద్ర వచ్చిందనంటే వరం వచ్చేస్తుంది. ఆ వరం ఏంది? జ్ఞానముద్ర అనమాట. జ్ఞానంగా కలిగిందంటే జీవితం సుఖమయమైపోతుంది. ఇది అత్యంత అద్భుతమైన విషయం. ఈ వాక్శుద్ధికి సంబంధించి మనం ఈ కాలంలో సంబంధించినటువంటి ఒక మహర్షి, ఒక మహాకవి గురించి మనం చెప్పుకుందాం. ఆయన మహాకవి కాళిదాసు. ఒక మహారాజుకి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు అత్యంత అద్భుతమైనటువంటి పాండిత్యం కలది. కానీ ఆ పాండిత్యానికి తగినటువంటి వినయం ఉండదు. విద్యామంత్రాలు అన్నీ వేదవాళ్ళు చదువుకున్నది ఆమె. ప్రతి ఒక్క ఉపనిషత్తు గురించి ఆమె సారాంశం తెలుసు ఆమెకి. ఆ మహారాజు ఇంత చాలా గొప్పదైనటువంటి ఈ తెలివిగల కూతురికి ఇటువంటి పాండిత్యం గలటువంటి భర్తనే తీసుకురావాలా ఎట్లయినా సరే అని చెప్పి పట్టుబడతాడు. మహామహా పండితులు వస్తారు. పండితులందరూ ఓడిపోతారు. ఎవ్వరు కూడా ఆ అమ్మాయితోటి గెలవలేకపోతారు. తను వాళ్ళని ఎగతాళి చేస్తుంది. మీకు ఈ మాత్రం చదువు కూడా రాదా? మీరందరూ ఎందుకు ఇంత పండితులు, ఈ విధంగా ఆస్థానంలో ఉన్నారు, అది ఇదని వాళ్ళందరినీ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. పండితులందరికీ ఎక్కడలేని కోపం వస్తుంది. కానీ ఆ పిల్లని గెలవలేరు. వాళ్ళు ఒక దుశ్చర్యకి పాటుపడతారు. ఏంది ఆ దుశ్చర్య అంటే, ఎట్లయినా సరే ఈ పిల్ల యొక్క మదాన్ని మనం అణచాలా, ఎవడో ఒక తిక్కులోని తీసుకొచ్చి మనం వివాహం చేద్దామని చెప్పి ఒక పన్నాగం పన్నుతారు. పన్నాగం అని వెళుతూ ఉంటారు. వెళుతూ ఉంటే దారిలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర ఒక కొమ్మ మీద ఒక గొర్రెల కాపరి ఎక్కుతాడు. దాన్ని ఎక్కి తన కొమ్మ మీద కూర్చుంటాడు. ఆ కొమ్మ ఉండే ముందు భాగాన్ని కొట్టేస్తుంటాడు. తను కూర్చున్న ముందు భాగాన్ని కొట్టేస్తే ఏమవుతుంది? ఆ కొమ్మ గిరిగి కింద పడిపోతుంది. అంటే వాడి తెలివి ఆ విధంగా ఉంది. వాడు ఏవైపు అయితే కూర్చున్నాడో ఆ వైపు చూసుకోకుండా ఆ వైపునే చెట్టును నరగటం మొదలు పెడుతూ ఉంటాడు. ఇది చూస్తారు ఆ పండితులంతా. ఈ తిక్కలవాడు కరెక్ట్గా ఉన్నాడు, వీడిని తీసుకొచ్చి ఎట్లయినా సరే వివాహం చేయిద్దాము, అప్పుడు ఆమెకున్న మదమంతా అణుగుతుందని చెప్పి ఇది ఒక దుశ్చర్య. యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే ఆ విధంగా చేయకూడదు. మంచి వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది. ఆ పిల్లవాడిని తీసుకుంటారు.
వాడిని అడుగుతారు ఏ ఎక్కడుంటావు ఏందని. నీకు రాజుగారి దగ్గర రాజుగారి యొక్క కూతుర్ని ఇచ్చి వివాహం చేయిస్తాము నీకు సమ్మతమేనా అంటాడు. నాకు అసలు చదువు రాదు ఏం రాదు, రాజుగారి యొక్క కూతురు నేనట్టు వివాహం చేసుకుంటాను, వాడు వాగ్విధానికి దిగుతాడు, నువ్వు దాని గురించి ఏమీ ప్రస్తావన పడద్దు, నువ్వేం చేయొద్దు, ఆమె ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, నువ్వు మౌనంగా ఉండు చాలు, మిగతాదంతా మేము చూసుకుంటామని చెప్తాను. ఇదేదో బాగున్నది, నేను కామ్గా ఉండటానికి ఏమీ శబ్దం లేకుండా కామ్గా ఉండటానికి ఏం పోయింది, ఉంటాను, నాకు రాజుగారు కూతురునిచ్చి పెళ్లి చేయండి అని చెప్పి వాడు కూడా ఆశపడతాడు. ఆశపడి రాజ్యానికి వస్తారు, రాజుగారికి చెప్తారు. చాలా పండితుడు కానీ పేదవాడైతే ఆ పండితుడిని తీసుకొచ్చాం, నూటికి నూరు పాళ్ళు ఆ పండితుడు మన రాణిని గెలుస్తాడు, వివాహం అవుతుంది అని చెప్తారు. పిల్లవాడు చూడటానికి బాగానే ఉంటాడు, తీసుకొస్తారు, తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఎదురుగుండా రాణి కూర్చుంటుంది. మొదట రాణి ఏదో ఒక విషయాన్ని అడగటం, ఆ విషయం సంబంధించినటువంటి సమాధానం అతను చెప్పటం జరగాలి. తను ఈసారి ఏం చేస్తుందంటే ఆ ఎదురుగుండా పిల్లవాడు కూర్చోగానే వాడితోటి ఏం అడగకుండా ఒక ఏలు చూపిస్తుంది, ఈ విధంగా ఒక ఏలు చూపిస్తుంది. వాడిని కామ్గా మాట్లాడకుండా ఉండమన్నారు కదా, వాడు ఏం మాట్లాడకుండా వాడికి తెలియకుండానే వాడు రెండేళ్ళు చూపిస్తాడు. రాణికి యువరాణికి అర్థమయ్యి అర్థం కాకుండా అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి ఆ పండితుని పిలుస్తుంది, పిలిచి చెప్తుంది, నేను చెప్పింది పరమాత్మ ఒక్కడే అని ఏలు చూపించాను, ఆ పిల్లవాడికి అసలు నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా అర్థం కాలేదా, తను రెండేళ్ళు చూపించాడు అని చెప్పి వాళ్ళని చెప్తుంది. అంటే వాడు ఓడిపోయినాడు అన్నట్టుగా తను భావన చేసి. ఈ పండితులు ఏం చెప్తారంటే, లేదు లేదు, వాడు నీకు నోటితో చెప్పకుండా నువ్వు ఏ విధంగా అయితే సంజ్ఞ చేసి చూపించావో ఆ విధంగా తను కూడా చెప్పాడు, నువ్వు ఒక్క ఏళ్ళు చూపించి పరమాత్మ ఒక్కడే అని చెప్పావు, తను రెండు చూపించాడు రెండేళ్ళు, దాని అర్థం ఆత్మ పరమాత్మ ఇద్దరున్నారని చెప్పి చెప్పాడు. ఆత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మ ఇద్దరు ఒకటే అనే వాదం, ఇద్దరు ఒకటి వేరు వేరు అనే వాదం కూడా ఉన్నది. ఆ రాణికి ఎక్కడలేని సంతోషం, అనుమానం, తర్వాత ఓహో నాకంటే ఈ పిల్లవాడికి ఎక్కువ తెలుసు అనేటువంటి భావన కూడా కలుగుతుంది. వివాహానికి ఒప్పుకుంటుంది, వివాహం చేసుకోవటానికి. ఓహో చాలా తెలివిగలవాడు, ఒక దీంట్లో తెలిసిపోయింది అబ్బాయి యొక్క ప్రతిభ, ఆత్మ పరమాత్మ అంటున్నాడు, నేను పరమాత్మ వైపే చెప్పాను, నిజంగా ఆలోచిస్తే ఆత్మ పరమాత్మ ఇద్దరు వేరువేరు అని చెప్పి తను ఎంతో సంతోషపడేదను పెళ్లి కొప్పుకుంటుంది. వివాహం జరుగుతుంది, బ్రహ్మాండంగా వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత మొదటి రోజు ఆమె ఆ రూమ్లోకి వెళ్తుంది, పడుకొని ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, ఆ మంచం మీద పడుకోకుండా కింద వాడు వాళ్ళ ఇంటి దగ్గర ఏ విధంగా పడుకుంటాడో ఆ విధంగా మామూలుగా పడుకొని ఉంటాడు. తను వచ్చేదను లేపుతుంది, ఏంది ఇక్కడ పడుకున్నావు, మంచం మీద పడుకో. వాడి లాంగ్వేజ్ చెప్తాడు, నేను ఇక్కడ పడుకోను, నేను కిందనే పడుకుంటానని. తర్వాత మాటల్లో కసురు కుట్టుంటాడు, నువ్వెందుకు వచ్చావు అది ఇది అని ఇట్లా కసురు కుట్టుంటాడు. అప్పుడు అర్థమైపోతుంది ఆమెకి, వీడికి నిజంగా పాండిత్యం ఉన్న పిల్లవాడు కాదు వీడు, లాంగ్వేజ్ అంతా ఆ గొర్రెల కాపరి పిల్లవాడిలాగే మాట్లాడుతుంటాడు. ఒక్కసారి అరుస్తుంది, నిజం చెప్పు, నువ్వు నిజంగా పండితుడి యొక్క కుమారుడివా లేకపోతే గొర్రెల కాపరివా అని. వాడు కాళ్ళ మీద పడతాడు, ఒప్పేసుకుంటాడు. అంటే ఆ సాంప్రదాయ కుటుంబంలో ఉన్నటువంటి ఔన్నత్యం కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే తనకు వివాహం అయిపోయింది, ఇప్పట్లాగా గలవా చేసి నానా గందరగోళం చేసి రచ్చ చేయకుండా, విద్యాపతి మంచి చదువుకున్న పిల్ల కాబట్టి తను చెప్తుంది, సరే బాగానే ఉన్నది, నీకేం చదువు రాదంటున్నావు, నీకు వాక్శుద్ధి వచ్చేట్టుగా నేను చేస్తాను, నువ్వు నేను చెప్పినట్టు వింటావా. వాడు మంచి పిల్లవాడు, నువ్వు చెప్పినట్టు వింటానంటాడు. ఇద్దరు ఆ రాజమార్గంలో ఒక సొరంగం ఉంటుంది, అక్కడి నుంచి కాళికాదేవి ఆలయం ఉంటుంది ఆ నగరంలో, ఊరు చివర అక్కడికి వెళ్ళిపోతారు. అమ్మాయి చెప్తుంది, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు అక్కడికి వెళ్ళి అమ్మవారు కాళ్ళ మీద పడు, ఆమె నీకు విద్య, కాళీ విద్య, కాళీ విద్య, ఈ రెండు మాటలు నేర్చుకో. వాడికి విద్య అనేది కూడా రాదు, విద్య అంటుంటాడు. ఈ రెండు మాటలు వన్ను, కాళీ విద్య, ఇది రెండు మాటలే అంటుండు, ఆ తల్లి నిన్ను అనుగ్రహించిన దాకా నువ్వు అక్కడి నుంచి రావాక అంటాడు. ఆ
అలాగే చేస్తానంటాడు. వెళ్తారు తను వెళ్తాడు, తను వెళ్ళేదను తలుపులు మూసేసి ఉంటాయి, తలుపులు మూసేసి ఉంటాయి. అమ్మవారు లోపల ఉంటుంది, బయట నుంచి పెద్ద పెద్దంగా అరుస్తూ ఉంటాడు. ఆ తల్లి లేస్తుంది, ఎవరా ఇంత పెద్దంగా అరుస్తున్నారు అని. ఖాళీ అనగానే మనకు ఎన్నో అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. భవానీత్వానంగానే అమ్మవారు ఎవరా నన్ను పిలిచింది అనుకుంటుందట. ఆ తల్లిని మనం అడగాలంతే. ఇప్పుడు ఇంట్లో కూడా అమ్మ అనగానే ఎట్లా అమ్మ పలుకుతుంది? ఎంత రాత్రి అయినా ఎంత నిద్రలో ఉన్నా కూడా పసిబిడ్డగా ఇంకా పిలిచాడంటే ఆ తల్లి మేల్కొనే ఉంటుంది, తండ్రి మేల్కొని ఉండడు. మరి ఏదైనా ఇబ్బంది అయితే తండ్రి మేల్కోవడం చేయడం చూస్తుంటాం, కానీ సర్వసాధారణంగా ఆ తల్లి ముందు లేచిపోతుంది అమ్మ అనగానే. అట్నే ఎప్పుడైతే ఖాళీ అమ్మ అనగా అన్నాడో విద్య ఈ రెండు మాటలు అంటూ ఉంటాడు, లేచి వస్తుంది. ఏం రా నువ్వు ఇక్కడ మా తలుపు వెనక నిలబడి ఇంత పెద్దంగా అరుస్తున్నావు, ఈ రెండే అంటుంటాడు విద్య విద్య అని. ఏం కావాలి నీకు? విద్య విద్య అంటుంటాడు. ఆ తల్లి భగవత్స్వరూపురాలు కదా, తల్లి తెలుసుకుంటుంది, తెలుసుకుంటేదను సరే నీ నాలుక బయట పెట్టమంటుంది. ఆ నాలుక బయట పెడతాడు, ఆ తలుపు సందులోంచి నాలుక ఆ తల్లి దగ్గరికి తీసుకొస్తాడు. తీసుకొస్తే ఆమె ఓం హైం హ్రీం అనే బీజాక్షరాలు రాస్తుంది ఆమె ఆ పిల్లవాడి నాలుక మీద. మాణిక్య వీణాం ఉపలాలయ బ్రహ్మాండమైనటువంటి శ్లోకం అదే శ్యామలాదండకం చెప్పేస్తాడు. ఆ శ్యామలాదండకం ఎప్పుడైతే చెప్పేస్తాడో ఆ తల్లి యొక్క కరుణారసం జాలువారుతుంది ఆ పిల్లవాడి మీద. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు, వచ్చి ఆ కవిత్వం కాళిదాసు మహాకవి అయిపోతాడు. కాళిదాసు అని ఆయన మహాకవి, మేఘ సందేశం, రఘువంశం, ఎన్ని ఎన్ని పుస్తకాలంటే ఆ కవిత్వం అభిజ్ఞాన శాకుంతలం, కుమార సంభవం అటువంటి మహాగ్రంథాలు సంస్కృతంలో రాస్తాడు. ఇప్పటికి కూడా సంస్కృతంలో ఎవరా పాండిత్యులంటే సంస్కృతంలో పాండిత్యం అనగానే మనకు మహాకవి కాళిదాసు, అదేవిధంగా భవభూతి ఆయన కూడా మహాకవి భవభూతి అని ఆయన, వీళ్ళిద్దరూ మనకు మన మనసుల్లో మెదులుతూ ఉంటారు. ఆ విధంగా మహాకవి అయిపోతాడు. ఆ రోజుల్లో మనకు భోజ మహారాజు ఉండేవాడు. ఎవరో వెళ్ళి చెప్తారు భోజ మహారాజుకి ఈ విధంగా ఒక పండితుడు మన ఊళ్ళో ఉన్నాడని. భోజ మహారాజు రమ్మంటాడు. ఆయన యొక్క పాండిత్యాన్ని చూసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఊరికే తనని రాజా ఒక రాజులాగా చేసేస్తాడు. ఇంకా ఆ కాళిదాసు యొక్క జీవితం కానీ ఆ వాక్కు కానీ ఏ విధంగా ఫలిస్తుందనంటే తను ఏదైతే చెప్తాడో అది జరుగుతూ ఉంటుంది. ఒకనొక రోజు కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అంటే వాక్శుద్ధి గురించి చెప్తున్నాను. ఆ బాలాత్రిపుర సుందరిని ఆ తల్లిని ఎవరైతే పూజిస్తారో ఆ వాక్శుద్ధి ఆ విధంగా ఉంటుంది. మనం ఈ కార్యక్రమాలలో ఈ రెండో రోజు కార్యక్రమం మనం బాలత్రిపుర సుందరి కార్యక్రమాన్ని చెప్పుకున్నాం. వాక్శుద్ధి ఏ విధంగా కలుగుతుంది ఉదాహరణ కూడా మహాకవి కాళిదాసు గురించి చెప్పుకున్నాం. ఇటువంటి కథలు కనుక చదువుతూ ఉంటే ఆ తల్లిని పూజించే విధానంలో మనకు ఒక పట్టు దొరుకుతుంది, మనలో నమ్మకం, ఒక విశ్వాసం. ఒక మూగవాడు వెళ్ళేసి, ఒక మూగవాడంటే అసలు ఏ విద్య రానివాడు వెళ్ళేసి అమ్మవారి దగ్గర నుంచి విశ్వాసం నమ్మకంతో మహాకవి అయినాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ శరత్ నవరాత్రుల్లో ప్రతిరోజు ఆ తల్లి యొక్క పాదాలని మనం సేవిస్తూ ఆమె యొక్క అనుగ్రహానికి మనం అందరం పాత్రలవుదాం. స్వస్తి.